హైవే మీద ఉన్న ఈ రెస్టారెంట్ లోని 189 రూపీస్ కే అన్లిమిటెడ్ థాలీ సర్వ్ చేస్తున్నారు. దాంతో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రీక్వెంట్ గా హైవే మీద ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. రీసెంట్ గా నేను మా ఫ్రెండ్స్ కలిసి వైజాగ్ నుంచి కార్ వేసుకుని విజయవాడకు స్టార్ట్ అయిపోయాం. వెళ్లే దారిలోని ఆ ట్రాఫిక్ లకి అయితే తలకై నొప్పి మామూలుగా రాలేదు. ఇంకా ఆల్మోస్ట్ టైం ఆఫ్టర్నూన్ 2:30 అయింది. ఆకలి కూడా విపరీతంగా వేసేస్తుంది. ఎక్కడైనా ఆగి లంచ్ చేద్దామని చెప్పి ఆన్లైన్ లో చూస్తుంటే ఏలూరుకి దగ్గరలో రిలాక్స్ ఫుడ్ కోర్ట్ అని ఒకటి కనిపించింది. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాం. బయట సూర్యుడు ఎలా మండుతున్నారో చూసారా? మామూలుగా లేదు వేడి మాత్రం. కార్ లో ఏసీ వేసుకున్న వేడి తగ్గట్లేదు. ఇంకా అలా చూస్తూ మనం ఈ రిలాక్స్ ఫుడ్ కోర్ట్ దగ్గరికైతే వచ్చేసాం. ఈ ఫుడ్ కోర్ట్ అయితే ఎగ్జాక్ట్ గా మనకి కలపారు టోల్ ప్లాజా దగ్గర అయితే ఉంటుంది. లోపల పార్కింగ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఫుల్ కార్లతో నిండిపోయింది. రెస్టారెంట్ హైవే మీద ఉండడంతో చాలా మంది ట్రావెల్ చేసే వాళ్ళు ఇక్కడ ఆగి ఫుడ్ అయితే ట్రై చేస్తున్నారు. మేము కూడా మా కార్ పార్క్ చేసుకుని అలా బయటకి దిగ్గానే ఎండ గోపు మీద గట్టిగా జల్లేసింది. ఆ ఎండ చూసారా ఎలా మండుతుందో? నెత్తి మీద డైరెక్ట్ గా నాతి మేడెత్తున్నట్టు అనిపించింది. అందుకే బయట ఎక్కువ లేట్ చేయకుండా లోపలికైతే దూరిపోయాం. ఇక్కడ మనకి ఇండోర్ సీటింగ్ అండ్ అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. కానీ ఈ ఎండలోని అవుట్డోర్ సిటింగ్ చేసాం అనుకోండి, తందూరి చికెన్ లాగా మనం కూడా రోస్ట్ అయిపోయి మాడిపోతాం. అందుకే ఎక్కువ సాహసాలు చేయకుండా లోపలికైతే వచ్చేసాం. లోపలైతే మనకి సింపుల్ సీటింగ్ ఉంటది అండ్ క్రౌడ్ కూడా ఫుల్ గా ఉన్నారు. లోపలికి వెళ్ళి కూర్చోగానే ఈ వేడి నుంచి చల్లడానికి ఫస్ట్ అయితే బ్లూ లగున్ మాక్టైల్ చెప్పాను, చిల్డ్ గా పట్టుకుని వచ్చారు. అది తాగ్గానే చల్లగా సమ్మగా భలే అనిపించింది. సరే, ఇంకా ఫుడ్ విషయంలోకి వస్తే వీళ్ళ దగ్గర 189 రూపీస్ కి అన్లిమిటెడ్ వెజ్ థాలీ అయితే సర్వ్ చేస్తున్నారు. ఇందులో మనకి అన్నం పప్పు సాంబార్ కర్రీ ఫ్రై ఇలా 15+ ఐటమ్స్ అయితే ఉంటాయి. కంప్లీట్లీ అన్లిమిటెడ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఒక మంచి మీల్ తినాలంటే ఈ థాలీ అయితే సెట్ ఉంటది. అండ్ మార్నింగ్ టైమ్స్ లో అయితే వీళ్ళ దగ్గర నాన్ వెజ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది నార్మల్ గా 7:30 to 11:30 దాకా ఓపెన్ ఉంటుంది రెస్టారెంట్. ఇంకా మేమైతే థాలీలు గట్ట తినకుండా డైరెక్ట్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాం. అందులో ఫస్ట్ అయితే బటర్ గార్లిక్ పనీర్ ట్రై చేసాం వెజ్ లోని, కాస్ట్ 309 రూపీస్. టేస్ట్ కూడా మనకి ఆ గార్లిక్ ఫ్లేవర్ తో డీసెంట్ గా ఉంది. వెజ్ లోనైతే మీరు ట్రై చేయొచ్చు, మనం ఎక్కువ వెజిటేరియన్ తినే టైప్ కాదు కదా, అందుకే వెంటనే నాన్ వెజ్ కి అయితే వెళ్ళిపోయాం. నాన్ వెజ్ లోనైతే చికెన్ టిక్కా ఆర్డర్ చేశాను, దీని కాస్ట్ 359 రూపీస్. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చికెన్ చాలా సాఫ్ట్ గా స్మోకీ ఫ్లేవర్ తోని, పైన కొద్దిగా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసి ఇచ్చారు. ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ చికెన్ టిక్కాని గ్రీన్ చట్నీలో ముంచుకొని తిన్నా చాలా బాగుంది. మీరు ఒకవేళ ఈ రెస్టారెంట్ దగ్గర రాతే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. దాంతో పాటు క్రిస్పీ బటర్ చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసాం, దీని కాస్ట్ 379 రూపీస్. ఇదైతే మనకి ఔటర్ లేయర్ క్రిస్పీగా మంచి స్ట్రాంగ్ గార్లిక్ ఫ్లేవర్ తోని, లోపల చికెన్ సాఫ్ట్ గా అద్దరిపోయింది. చెప్పాలంటే చికెన్ చిప్స్ లాగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఆ చికెన్ ని అలా సాస్ తో పేర్ చేసుకుని తిన్నా చాలా చాలా బాగుంది. నాకైతే పర్సనల్ గా ఈ స్టార్టర్ చాలా బాగా నచ్చింది. వెళ్తే మాత్రం ఈ ఐటమ్ కూడా మస్ట్ గా ట్రై చేయండి. వీళ్ళ దగ్గర తందూరి అండ్ చైనీస్ ఐటమ్ స్టార్టర్స్ లోనైతే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇంకా బిర్యానీస్ విషయంలో వస్తే వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. నేనైతే చికెన్ ముగ్లై బిర్యానీ ఆర్డర్ చేశాను, కాస్ట్ 399 రూపీస్. బిర్యానీ రైస్ లోని గ్రేవీలో టాస్ చేసిన చికెన్ ని పెట్టి పైన గ్రేటెడ్ ఎగ్ వేసి తీసుకొని వచ్చారు. ఇంకా వేడివేడి బిర్యానీ నుంచి వచ్చే ఆ పొగ అరోమా మన నోట్లో నీళ్ళు ఆపుతుందా? జలపాతం లాగా పారేదు. నేను కూడా అలాగే టెంప్ట్ అయ్యాను, అందుకే లేట్ చేయకుండా ఆ వేడివేడి బిర్యానీని ఒక పట్టు పట్టేసా. అందులో ఇచ్చిన చికెన్ పీసెస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే రైస్ లో మనకి ఓవర్ మసాలా లేకుండా ఫ్లేవర్ ఫుల్ గా ఉంది. ఆ పీసెస్ లో ఉండే గ్రేవీ రైస్ లో కలుపుకొని తింటే చాలా బాగుంది. ఇక్కడ ఉండే బిర్యానీస్ అన్ని చాలా లైట్ గా అయితే ఉంచుతున్నారు, ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు ఓవర్ మసాలా తింటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి. సో మీకు ఒకవేళ డబల్ మసాలా కావాలనుకున్నా, స్పైసీగా కావాలన్నా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళకి ముందుకుండా ఇన్ఫార్మ్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ రిఫ్రెష్మెంట్ కోసం మంచి మాక్టైల్స్ అండ్ మిల్క్ షేక్స్ కూడా ఉంటాయి. నేనైతే ఒక సీతాఫల్ మిల్క్ షేక్ చెప్పాను, కాస్ట్ 179 రూపీస్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓవరాల్ గా ఈ హైవే మీద ఉన్న ఈ రిలాక్స్ ఫుడ్ కోర్ట్ లోని ఫుడ్ అయితే అద్దరిపోయింది. మీరు ఒకవేళ వైజాగ్ టు విజయవాడ వెళ్ళే హైవే లో ట్రావెల్ చేస్తూ ఒక మంచి ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ టైమ్స్ లో ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఉంటాయంట, వెళ్తే ఒకసారి ట్రై చేయండి. సరే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. చీర్స్ గైస్.